హైదరాబాద్ లో ఒకే రోజు రెండు రేప్ ఘటనలు. వనస్థలీపురంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై అత్యాచారం ఘటన. మరొక ముందే తాజాగా నడుస్తున్న బస్సులో మహిళపై అత్యాచారం జరిగింది. హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో ఈ ఘటన జరిగింది. బహుశా ఈ వార్త మీకు దిగ్భ్రాంతి కలిగించే అంశం కావచ్చు, కానీ మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి ఆర్టీవీ ఈ వార్తలను చెప్తుంది. తద్వారా మీరు అప్రమత్తులు అవుతారన్నదే మా ప్రధాన ఉద్దేశం. ఎస్, హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో ఈ ఘటన జరిగింది. మహిళపై రేప్ చేశాడు బస్ డ్రైవర్. నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్తున్న బస్ ఇది. హైదరాబాద్ దగ్గరికి వచ్చిన సమయంలో రేప్ జరిగినట్టుగా తెలుస్తోంది. డయల్ 100కి ఫోన్ చేసింది ఆ మహిళ. డ్రైవర్ను ఓయూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. మరి 36 మంది ప్రయాణికులు ఉండగా బస్సులో రేప్ ఎలా జరిగింది? అసలు ఏం జరిగింది? బస్సు డ్రైవర్ ఆమెపై ఎందుకో ఆఘాత్యానికి పాల్పడ్డాడని మాత్రం విచారణ తేలాల్సి ఉంది. మహిళపై బస్ డ్రైవర్ రేప్ చేసిన ఘటన హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో చోటు చేసుకుంది. నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్తున్న బస్ ఇది. హైదరాబాద్కు సమీపంలోకి రాగానే నడుస్తున్న బస్సులోనే మహిళపై అత్యాచారం చేసిన ఘటన దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. నిజంగా ఇది దిగ్భ్రాంతికర వార్తగానే చెప్పవచ్చు. పదే పదే నేర వార్తల్ని చూపించడం మా ఉద్దేశం కాదు, మిమ్మల్ని అప్రమత్తం చేయడమే ఆర్టీవీ ప్రధాన ఉద్దేశం. హైదరాబాద్ దగ్గర వచ్చిన సమయంలోనే ఈ రేప్ జరిగినట్టుగా తెలుస్తోంది. డయల్ 100కి ఆ మహిళ ఫోన్ చేసింది. దీంతో డ్రైవర్ను ఓయూ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇవాళ ఉదయం వనస్థలీపురంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్పై అత్యాచారం జరిగింది. మరొక ముందే తాజాగా మరో రేప్ ఘటన చోటు చేసుకుంది. దీంతో హైదరాబాద్లో ఒకే రోజు రెండు రేప్ ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా నడుస్తున్న బస్సులో మహిళపై ఈ అత్యాచారం జరిగింది. ఎస్, మా క్రైమ్ కరెస్పాండెంట్ పెట్రిషియా లైవ్లో అందుబాటులో ఉన్నారు. పెట్రిషియా, హైదరాబాద్లో వరుసగా రెండు రేప్ ఘటనలు, నిజంగా వెరీ షాకింగ్ న్యూస్. నడుస్తున్న బస్సులో మహిళపై రేప్, హరికృష్ణ ట్రావెల్స్లో ఈ ఘటన, అసలు ఏం జరిగింది? ఎస్, హైదరాబాద్లో క్రైమ్కి సంబంధించిన అత్యాచారాలు కలకరం రేగుతుంది. ఇవాళ ఒక్కరోజే రెండు ఇన్సిడెంట్స్ జరగడం షాకింగ్ అనిపిస్తుంది. నిర్మల్ నుంచి వస్తున్న బస్సులో అయితే మహిళపైన అత్యాచారం జరిగింది. నోట్లో గుడ్డరి కప్పి, ఏదైతే నోట్లో కుక్కి మరి కూడా తనని అత్యాచారం చేశాడంటూ ఆ మహిళ చెప్పడం అయితే జరిగింది. మూవింగ్ బస్సులో అత్యాచారానికి పాల్పడ్డాడు డ్రైవర్. డ్రైవర్తో పాటు కో డ్రైవర్ ఉన్నాడు, అతని మాయమాటలు చెప్పి ఇదంతా చేశాడని చెప్పి మహిళ 100కి డైల్ చేసి పోలీసులకు అప్రమత్తం చేయడం అయితే జరిగింది. వెంటనే పోలీసులు అప్రమత్త అయ్యి ఏదైతే బస్ కోసం గాలింపు చేయడం అయితే జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ సైడ్కి రాగానే వెంటనే పోలీసులు చేజ్ చేసి మరీ ఆ బస్ని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా హరికృష్ణ ట్రావెల్స్ అనే వ్యక్తులు ఎవరైతే ఇద్దరు డ్రైవర్లు ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా కూడా మహిళ ఇచ్చిన సమాచారం మేరకు ఏదైతే 36 మంది కూడా ప్రయాణికులు ఆ బస్సులో ఉన్నారు. మూవింగ్ బస్సులో ఇదంతా కూడా పూర్తిగా జరిగింది. కో డ్రైవర్ మాయమాటలు చెప్పి ఇదంతా చేశాడని మహిళ ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. వస్తున్న అంటే ప్యాసింజర్ ఏదైతే ఆ సమయంలో వస్తున్న సమయంలో తను డైల్ 100కి కాల్ చేసి నా మీద లైంగికంగా వేధించారు, నన్ను అత్యాచారానికి పాల్పడ్డారు, నాకు సాయం కావాలని సిటీ పోలీస్కి చెప్పిన వెంటనే అక్కడ ఉన్న స్థానిక ఓయి పోలీసులు బస్సును చేజ్ చేసి మరీ పట్టుకోవడం అయితే జరిగింది. ప్రధానంగా కూడా ఇద్దరు నిందితులని పోలీసులు క్రాస్ క్వశ్చన్ చేయడం అయితే జరిగింది. మహిళ సమాచారం, మహిళ వర్జన్ అయితే నన్ను బలవంతం చేశాడు, అందరిని నిద్రిస్తున్న సమయంలో ఇది జరిగింది, నన్ను బలవంతం చేశాడు, అందుకే నేను పోలీసులకు కాల్ చేశాను అని చెప్పి మహిళ చెప్పడం అయితే జరుగుతుంది. పోలీసులు క్రాస్ క్వశ్చనింగ్ చేసిన సమయంలో అక్కడ డ్రైవర్ చెప్పిన మాటకు మాత్రం తను అంగీకరించింది, అందుకే మేము ఎవరు లేని సమయంలో బస్సులో అలా చేశామని డ్రైవర్ వర్జన్ అయితే పూర్తిగా అయితే వస్తుంది. పోలీసులు ఆ మహిళని క్రాస్ క్వశ్చనింగ్ చేయడం కూడా జరుగుతుంది. మరి ఆ లైంగికంగా వేధింపులకు పాల్పడినప్పుడు, అత్యాచారం చేసినప్పుడు నువ్వు ఎందుకని అరవలేవు, అక్కడ ఉన్న 36 మందికి నువ్వు ఎందుకు చెప్పే ప్రయత్నం చేయలేవు అంటే నన్ను భయప్రాంతులకు గురి చేశాడు, నన్ను చంపేస్తా అని బెదిరించాడు, అందుకే నేను చెప్పలేకపోయాను, అందుకే నేను సహకరించాల్సి వచ్చింది అని ఆ మహిళ చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవైపు అతను మాత్రం తను అంగీకరించింది కాబట్టే నేను పాల్పడ్డాను అని పూర్తిగా అయితే చెప్తున్నారు. ఈ అత్యాచారం జరిగినప్పుడు సుమారుగా 36 మంది ఉన్నారు ఆ బస్సులో, మూవింగ్ బస్సులో ఇది జరగడం